అక్కడంతా కబ్జాల పర్వమే. పార్కులు, ఖాళీ స్థలాలు కనపడితే చాలు, హద్దులు పాతి మరీ ఆక్రమించేస్తున్నారు. అడ్డొస్తే బెదిరింపులు, అవసరమైతే అక్రమ కేసులు. భూమిని కాజేయటానికి వాళ్ళు నల్ల జీవోలు కూడా తెచ్చుకుంటారు. ఈ కబ్జాల పర్వం ఎక్కడ, ఆ కబ్జాదారులు ఎవరు? ఇది నగర శివారు ప్రాంతం. ఎల్బీ నగర్ పరిధిలోని ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఏడాది తిరిగేసరికల్లా భూముల రేట్లు రెట్టింపు అవుతున్నాయి. దీంతో ఒకరు రోడ్డును మింగేస్తుంటే మరొకరు పార్కును కబ్జా చేస్తున్నారు. మొత్తం మీద ఆందిన కాడికి ఆందినంతా దండుకుంటున్నారు. ఇది ఎల్బీ నగర్ పరిధిలోని సాయిరాం నగర్. ఇదిగో ఈ రోడ్డును ఎంత దర్జాగా కబ్జా చేసి కూర్చున్నారు. ఇది వాస్తవానికి 60 ఫీట్ల రోడ్డు, కానీ ఒకరిని చూసి మరొకరు మొత్తం మీద ఈ అద్దాల భవనాల వాళ్లంతా రోడ్డును ఓవైపు పూర్తిగా ఆక్రమించేశారు. రోడ్డుకు ఒకవైపు భారీ నిర్మాణాలు చేపట్టడం వల్ల ట్రాఫిక్ పూర్తిగా స్తంభిస్తోంది. అంతేకాదండోయ్, ఈ పెట్రోల్ బంకు యజమాని రోడ్డును ఒకవైపు ఏకంగా బ్లాక్ చేసి పడేశాడు. ఇంతకు ఈ కాలనీని నిర్మించిన బిల్డర్ ఎవరో తెలుసా? ఈ పెట్రోల్ బంక్ యజమానే. పెట్రోల్ బంకు ఏదైతే కట్టేటప్పుడు మేము అబ్జెక్షన్ చేస్తా, ఆయన ఏమన్నాడంటే, అయ్యా నేను పర్మిషన్ తెచ్చుకోవడానికి ఈ గోడ కట్టుకుంటాను, తర్వాత మీరు ఎప్పుడు అన్ని మిగతా కాలనీ వాళ్ళు కూలగొట్టినారు నేను కూలగొడతానని చెప్పడం జరిగింది. ఈ రోజు ఏమైందంటే మేము హైకోర్టుకి రావడం వెళ్ళడం జరిగింది, హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఇల్లు రోడ్లు ఆక్రమించుకొని ఇల్లు కట్టడం జరుగుతుంది. ప్రభుత్వ రహదారులు కూడా కబ్జా కొరల్లో చిక్కుకొని ఉన్నాయి అనడానికి సాక్షాత్తు నిదర్శనం ఇది. ఇక్కడ చూసినట్లయితే ఎక్కడ వరకైతే ఇల్లు ఉండాలో అక్కడి నుంచి ఇక్కడ వరకు ఫ్లాట్ ఉండాల్సింది, రోడ్డు ఉండాల్సింది. అయితే ఆ రోడ్డును పూర్తిగా కబ్జా చేసి మరి పెట్రోల్ బంక్ కట్టిన పరిస్థితి. మరోవైపు 30 ఫీట్ల రోడ్డు ఈ కేవలం అది. ఈ రోడ్డు ద్వారా రావడం వల్ల వాహనాలు మొత్తం ట్రాఫిక్ దిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇది గ్రీన్ ఎస్టేట్ కాలనీ. ఇక్కడ మనకు కనిపించే ఖాళీ స్థలంలో పార్క్ నిర్మించాల్సి ఉంది. అయితే భూ బకాసురులతో మిలాఖతైన మున్సిపల్ అధికారులు ఈ పార్క్ ప్రతిపాదనను తొక్కిపడేశారు. కబ్జాదారులు దొంగ డాక్యుమెంట్లు సృష్టించి మరీ ప్రభుత్వ భూములను దర్జాగా నొక్కేస్తుంటే మన అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. దీంతో ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్, కాలనీస్ అండ్ అపార్ట్మెంట్స్ నాయకులు జోక్యం చేసుకుని అక్రమంగా నిర్మించిన ఓ ఇంటిని కూలగొట్టారు. పెద్ద మనుషుల హస్తం ఉండడంతో మరో ఇంటిని ముట్టుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్క్ చేసుకొని మాకు అందరికీ కమ్యూనిటీ హాలు అది ఇది చేసుకోవచ్చు. ఈవెన్ మాకు ఫ్లాగ్ హాస్టింగ్ కు స్థలం లేదండి. ఫ్లాగ్ హాస్టింగ్ కూడా మేము ఇక్కడనే చేసుకుంటాం, మా ఓపెన్ ల్యాండ్ లో చేసుకుంటాం. ఈ పార్క్ ఉంటే మాకు ఏదన్నా కాలనీ ఫంక్షన్ ఉండనివ్వండి, లేకపోతే ఇలాగనే ఫ్లాగ్ హాస్టింగ్ అది ఇది ఉంటే మేము ఇక్కడ అంతా గ్యాదరింగ్ అయి చేసుకోవచ్చు కదా. ఇది మరో కాలనీ ఉదంతం. ఇక్కడ కూడా కబ్జాదారులు, కబ్జా భూపకాసర్లు తమ పంజా విసిరారు. ప్రభుత్వ స్థలాన్ని కేవలం కాపాడుకోవడంలో రెవెన్యూ శాఖ విఫలమైంది. దాని పర్యవసానమే ప్రభుత్వ భూమిలో 2 అంతస్తుల భవనం పూర్తిగా కబ్జా చేసి మరీ కట్టారు. ఇది వాస్తవానికి ఒక పార్కు కోసం ఇచ్చినటువంటి భూమి. ఈ భూమికి ఇటువైపు చూస్తే మొత్తం ఇల్లు 3 ఇళ్ళు వరుసగా ఆక్రమించి కట్టారు. ఇది హస్తినాపురం నార్త్ ఎక్స్టెన్షన్ కాలనీ. భూ కబ్జాదారుల కన్ను దీనిపై కూడా పడింది. వీళ్ళది విచిత్ర పరిస్థితి. దీనికి హుడా 20 సంవత్సరాల క్రితమే అప్రూవ్డ్ లేఅవుట్ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఇది తమ భూమి అని భూస్వాములు దావా చేస్తున్నారు. కోట్ల రూపాయల విలువైన ఈ భూమిని అప్పనంగా కొట్టేయాలని చూస్తున్నారు. భూ బకాసురుల నుంచి ఈ భూమిని కాపాడాలని, పిల్లలు ఆడుకునేందుకు పెద్దల వ్యాహ్యాలకి పార్కును ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ ఆడుకోవడానికి గ్రౌండ్ సకా లేదు, మొత్తం చెట్లు ఉన్నాయి, పాములు అవి వస్తున్నాయి. ఇందాకే మేము 2 పాములు చూసాం ఇక్కడ, కాబట్టి మాకు గ్రౌండ్ మంచిగా అయ్యేటట్టు మీరు చూడాలి. ఇది సాగర్ ఎన్క్లేవ్. ఇక్కడ కాలనీ వాసుల భూమిని, ఆహ్లాదం కోసం కేటాయించిన పార్క్ స్థలాన్ని కూడా భూదాహార్తులు మింగేశారు. అక్కడ ఏకంగా 2 అంతస్తుల భవనాన్ని నిర్మించారు. మరోవైపు ప్రహరీ గోడ పేరుతో కాలనీ స్థలాన్ని కొంచెం కొంచెం నొక్కేశారు. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమిటంటే 166 జీవ ప్రకారం రెగ్యులరైజ్ చేశారు. వెంకటేశ్వర కాలనీది ఇది వింత పరిస్థితి. అక్కడ కబ్జాదారులు ఏకంగా బస్ టెర్మినల్ ని మింగేశారు. అడిగిన వారిపైనే రివర్స్ కేసులు బనాయించి మరీ ఇబ్బంది పెడుతున్నారు.
కాలనీ వాసుల బస్ టెర్మినల్ కోసం ఏర్పాటు చేసిన బోర్డు ఇది. కాలనీ లేఅవుట్ ప్రకారం బస్ టెర్మినల్ కోసం 1200 గజాల స్థలాన్ని కేటాయించారు. ఈ బోర్డును ఇలాగే ఉంచిన కబ్జాదారులు బస్ టెర్మినల్ స్థలాన్ని అసాంతం ఆక్రమించి బౌండరీ కట్టుకున్నారు. అంతేకాదు ఏకంగా తాళం కూడా వేశారు. కబ్జాల మీద ప్రశ్నించినప్పుడు మాకేం జరిగిందంటే ఎమ్మెల్యే గారు వచ్చి కులగొట్టాడు. కులగొట్టిన తర్వాత ఏమైంది, అక్కడ పోగానే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మా మీద పోలీసు కేసు పెట్టారు. కబ్జా చేసిన వాడు కేసు పెట్టి మమ్మల్ని తీసుకపోయి ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే మళ్ళా అదే మన ఫాకా తరపుకి వెళ్ళి ఎమ్మెల్సీ నాగేశ్వరరావు గారికి అక్కడికి వెళ్తే ఇదేంది అని ఎమ్మెల్యే గారు ఇదేనా నీ కులగొట్టుడు నీ వంతు, కాలనీ వాళ్ళని తీసుకుపోయి ఎఫ్ఐఆర్ బుక్ చేసావు నీ వంతేనా, అన్ని మీ వంతేనా అని అన్న తర్వాత లేదండి అది ఏం లేదు నేనే కులగొట్టాను ఏం లేకుండా చేస్తాను. మాకు 81 నుంచి మాకు ఈ ఖాళీలో బస్టాండ్ ఉంది. ఈ బస్టాండ్ మాకు లేకుండా అమ్ముకుంటున్నా ఆయన. అయితే ఇప్పుడు ఏమైంది, 2-3 సార్లు మేము కాంప్లైంట్ ఇచ్చినాం, బంద్ చేస్తామన్నారు, బంద్ చేస్తలేరు. మళ్ళీ వచ్చి మేము కూడా వచ్చాం, ఇది చేసినాం, అది చేసారు, అది చేసారు, ఇది చేసారు అంతా జబర్దస్త్గా ఎండుగైతుండు. ఇదో పెద్ద కాలనీ, అన్ని కులాలు మతాల వాళ్ళు కలిసిమెలిసి జీవిస్తున్న పాష్ ఏరియా. ఇక్కడ కబ్జాదారులు తమ మోసపూరిత బుద్ధిని వీడలేదు. 15,000 మంది నివసించే ఈ కాలనీకి తొలుత 100 ఫీట్ల రోడ్డు వదిలారు. కాలనీని నిర్మించిన బిల్డర్ మాత్రం 30 ఫీట్ల రోడ్డు మాత్రమే వదిలి మిగిలిన స్థలంలో ఏకంగా బహుళ అంతస్తుల భవనాన్నే నిర్మిస్తున్నాడు. జీహెచ్ఎంసీ కమిషనర్ స్థానిక ఎమ్మెల్యే జోక్యంతోనే రోడ్డు ఇలా మారిందని స్థానికులు అనుమానిస్తున్నారు. జీహెచ్ఎంసీ ద్వంద్వ విధానంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నాడు ఆయన అధికారం ఉండి ప్రజాప్రతి మన్సూరాబాద్ లో మొత్తం అక్రమ ఎలిమినార్ లో ఉన్నంత గ్రేటర్ హైదరాబాద్ లేవు. మరి దీన్ని పరిశీలిస్తున్నారు ఆయన ప్రజాప్రతినిధులు ఓడు వాళ్ళు ఇల్లు కలిసి మా అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి మేము కుట్రలు అక్రమ కట్టడలు కట్టించారని స్టేట్మెంట్ ఇచ్చిపోయిండు. మరి ఆయన ఉండి చేసేదేంది, ఆయనకు అధికారం ఉంది ఏంది, మొత్తం ఆయన అధికారం. నీ అధికారులు సక్రమం చేసుకున్నావు, ప్రజాప్రతినిధులు ఓడి తిన్నాడు ప్రజాప్రతినిధులు. మరి ప్రజాప్రతినిధులు తీసుకొని 30 ఫీట్ల రోడ్డుని కుదించి వీళ్ళకి పర్మిషన్ ఇప్పించిందా, మరి ఏంది దీంట్లోనే ఆయన కమిషన్ కింద వాటా పోతుందా? కేవలం ఖాళీ స్థలాల మీదే కాదు, ప్రభుత్వ రహదారులపై కూడా పడింది. ఇప్పుడు ఇదే రహదారిని చూసుకుంటే 100 ఫీట్లు ఉండాల్సిన రహదారిని కేవలం 50 ఫీట్ల వరకే ఇటుంది. ఇటువైపు మొత్తం కబ్జాకి గురైన పరిస్థితి మనకి ఇప్పుడు కనిపిస్తుంది. వారి వారి రంగుల అద్దాల భవనాల కోసం రహదారిని పూర్తిగా కబ్జా చేసిన పరిస్థితి కనపడుతుంది. ఇవి సొంతంగా డబ్బులిచ్చి మరి జీవోలు తెప్పించుకున్న పరిస్థితి కూడా మనకు కనిపించిన పరిస్థితి. ఇక్కడ డబ్బులిచ్చి జీవోలు కూడా తెచ్చుకుంటున్నారు. ఖాళీ స్థలాలకు రక్షణ కల్పించి కబ్జాదారుల నుంచి కాపాడాలని కాలనీ వాసుల పోరాటాల ఫలితంగా హైకోర్టు తీర్పిచ్చింది. దానిని అధికారులు, పోలీసులు, స్థానిక నాయకులు కలిసి నీరుగారుస్తున్నారని పాకా అధ్యక్షుడు అంజయ్య విమర్శించారు. కబ్జాకు గురైన స్థలాలను వెంటనే విడిపించాలని ఆయన డిమాండ్ చేశారు. గవర్నమెంట్ స్థలాలు, గ్రామ కంట్ల భూములు కూడా కబ్జాకు గురవుతున్నాయి. వీటిపైన స్థానిక అసోసియేషన్లు, అదేవిధంగా ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ కాలనీస్ అండ్ అపార్ట్మెంట్స్ ఫ్యాకా ఆర్ నేషన్ పరిధిలో పలు దఫాలుగా డిప్యూటీ కమిషనర్ నుంచి కమిషనర్ దాకా పలు దఫాలుగా విన్నత పత్రాలు ఇవ్వడం జరిగింది. వీటిని రక్షించాలని చెప్పేసి వాటన్నిటిని లిస్టౌట్ చేసి వీటిని రక్షించాలని చెప్పేసి కోరాం. కానీ వాళ్ళ నుంచి ఎటువంటి ఫలితం లేకపోతే ఫైనల్గా న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించాం. మున్సిపల్ అధికారులు, టౌన్ ప్లానింగ్ వారు ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని, ఎవరి పరిధి ఏంటో అర్థం కాని పరిస్థితి నెలకొందని, హుడా అప్రూవ్ చేసిన 450 పైచిలకు కాలనీ పార్కులు కబ్జాకు గురవుతున్నాయని ఎల్బీ నగర్ పాకా ప్రెసిడెంట్ ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యం, జీహెచ్ఎంసీ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం వల్లే ఈ దుస్థితి నెలకొందని విమర్శించారు. ఎల్బీ నగర్ సర్కిల్లో ఏ కాలనీ చూసినా ఏమున్నది గర్వకారణమో, రోడ్డో ఓపెన్ స్పేసో పరాధీనము అన్నటువంటి పరిస్థితి ఈరోజు ఎల్బీ నగర్ సర్కిల్లో కనిపిస్తూ ఉంది. ఈరోజు మనం చూసింది ఒక 6 కాలనీలు మాత్రమే. మా దృష్టికి, ఫ్యాకా దృష్టికి ఎల్బీ నగర్ సర్కిల్లో వచ్చినటువంటిది 18 కాలనీలు. ఇలా కాకుండా హుడా అప్రూవల్ అయినటువంటి కాలనీస్ ఒక 472 కాలనీలో ఏ కాలనీ చూసినా కూడా ఏ రోడ్డో లేకపోతే ఏ ఓపెన్ స్పేసో కన్యాక్రాంతమైంది. దీనికి కారకులు ప్రజల కంటే ఎక్కువగా ఇక్కడ ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ వాళ్ళు. 6 అడుగుల నేల కోసం గుడిసెలు వేసుకొని ఉండేవారిని ఖాళీ చేపించే అధికారులు ఇంత పెద్ద భూకబ్జాలకు పాల్పడుతున్న భూకబ్జాదారులను మాత్రం ఏమీ అనలేకపోతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే అటువైపు ఇటువైపు టోల్ గేట్లను కట్టి టోల్ ట్యాక్స్ను కూడా వసూలు చేసే రోజు ముందునే వస్తుంది. కెమెరామ్యాన్ ప్రవీణ్తో అజర్ 10 టీవీ హైదరాబాద్.